నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనుషుల ప్రయాణ అవసరాలు పెరుగుతున్నాయి. వ్యాపారాలు, వినోద పర్యటనల కోసం సుదూర పర్యటనలు చేసే వారి సంఖ్య నానాటికే అధికమవుతుంది. ఇదే సమయంలో ప్రయాణ సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈ దిశగా ఉన్న ఏకైక మార్గం విమానయానం ఒకటే. అయితే ప్రస్తుతం విమాన ప్రయాణాలకు రష్ బాగా పెరిగింది. ఎక్కడా ఖాళీ ఉండటం లేదు. అంతగా ఎయిర్పోర్ట్లు జనంతో నిండిపోతున్నాయి. ఈ సమయంలో జనానికి విమాన వేగం కూడా సరిపోవడం లేదు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు సూపర్సోనిక్ వేగం గురించి ఆలోచిస్తున్నారు. అంటే ధ్వని కన్నా వేగంగా ప్రయాణించే విమానాల అవసరాన్ని గుర్తించారు. గతంలో ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఆ రకమైన కంకార్డ్ విమానాలు అందుబాటులో ఉండేవి. కానీ వాటి నుంచి వచ్చే కర్ణ కఠోరమైన శబ్దం కారణంగా భవనాలు బీటలు వారడంతో వాటిని నిలిపివేశారు. ఆ ధ్వని నేల మీద ఉన్న వారికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే అవే విమానాల నుంచి శబ్దం ఇబ్బందిని దూరం చేసే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పుడు నడుం బిగించింది. ఈ తరహా విమానాల కోసం రాకెట్ టెక్నాలజీని వినియోగించనుంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా X-59 అనే క్రాఫ్ట్ ని రూపొందించి పరీక్షలు నిర్వహించింది. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించే ప్రయాణికుల విమానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రయోగం ఎంతో కీలకం కానుంది. అయితే సూపర్సోనిక్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ధ్వని ప్రయాణించే వేగం గంటకు 1,225 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే అంతకన్నా వేగంగా దూసుకువెళ్లడాన్ని సూపర్సోనిక్ వేగం అంటారు. గతంలో ఈ స్పీడ్ అందుకుని విమానాలు నడిచాయి. కానీ అవి వెళ్తుంటే కింద ఉన్న నేలపై విస్ఫోటనం తరహాలో సోనిక్ భూమి ఏర్పడింది. అది ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర అసౌకర్యానికి గురి చేసింది. నేలపైన భవనాల్లో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కంకర్డ్ జెట్ విమానం వస్తుందంటే చాలు, జనం చెవులు మూసుకునేవారు. కేవలం వీటి నుంచి విడుదలయ్యే ధ్వని కారణంగానే అవి ఉపయోగంలో లేకుండా పోయాయి. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల కారణంగా గతంలో కంకర్డ్ విమానాలు రద్దయ్యాయి. నేడు సూపర్సోనిక్ ప్రయాణికుల విమానాలేమీ లేకుండా పోవడానికి ఈ సోనిక్ భూమి కూడా ఒక కారణం. కంకర్డ్ పేరిట ఈ తరహా విమానాలు గతంలో గగన విహారం చేశాయి. సోనిక్ భూమి ఇతర ఇబ్బందుల వల్ల 2003 ఈ విమాన సర్వీస్ కు ముగింపు పలకాల్సి వచ్చింది. నేల తీర ప్రాంతాలకు ఎగువన ప్రయాణించేటప్పుడు సూపర్సోనిక్ వేగంతో విమానాలను నడపరాదని అంతర్జాతీయ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ తరహా విమానాల వల్ల సోనిక్ భూమి ఎలా ఏర్పడుతుందన్నది చూద్దాం. విమానం గాల్లో ప్రయాణించేటప్పుడు ధ్వని తరంగాలు విడుదలవుతుంటాయి. ధ్వని కన్నా తక్కువ వేగం అంటే సబ్ సోనిక్ తో జెట్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ తరంగాలు నలు దిశల్లోకి ప్రయాణిస్తుంది. సూపర్సోనిక్ వేగంతో దూసుకు వెళ్లేటప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దాని వేగం కారణంగా ధ్వని కన్నా ముందుగా విమానం దూసుకుపోతూ ఉంటుంది. ఈ క్రమంలో ధ్వని తరంగాలు సంపీడనానికి లోనై ఒకే ప్రకంపన తరంగంగా రూపాంతరం చెందుతాయి. ఆ తరంగం విమానం ముక్కు భాగం వద్ద మొదలై తోక భాగం వరకు విస్తరిస్తుంది. ఇది ఒక శంఖమాకృతిలో ఉంటుంది. అది విమానం నుంచి నేల వరకు వ్యాప్తి చెందుతుంది. ప్రజల చెవులను ఈ ప్రకంపన తాకినప్పుడు సోనక్ భూమ్ అనే కర్ణ కఠోరమైన బ్లాస్టింగ్ సౌండ్ వినిపిస్తుంది. విమానం మనల్ని దాటి వెళ్లిన తర్వాతే ఆ ధ్వని మన చెవిని పడుతుంది. ఆ ఒక్క ఇబ్బందే ఇంత అద్భుతమైన వేగవంతమైన లోహ విహంగం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం నాసా ఈ ప్రకంపన తరంగాలు ఒకటిగా కలవకుండా డిజైన్ చేసింది. నాసా ఇంజనీర్లు దాని ఆకారాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ముందు వైపున ఉండే మొనభాగం చాలా భిన్నంగా ఉంటుంది. విమానం పొడవులో ఇది 3వ వంతును ఆక్రమిస్తుంది. దీనికి X-59 అని పేరు పెట్టారు. X-59లో వ్యూహాత్మకంగా తీర్చిదిద్దిన ఏరోడైనమిక్ ఉపరితలాలు ప్రకంపన తరంగాలను నలు దిశలకు వెదజల్లుతాయి. ఈ సరికొత్త విమానం ఇంజిన్ ను దిగువ భాగంలో కాకుండా పైభాగంలో ఉండేలా చూశారు. దీనివల్ల దిగువ భాగం మృదువుగా ఉంటుంది. అందువల్ల బలమైన ప్రకంపన తరంగాలు నేల వరకు చేరవు, ఆకాశంలోనూ కలిసిపోతాయి. X-59 వల్ల 75 డెసిబల్స్ తీవ్రతతో ధ్వని వెలువడుతుందని నాసా భావిస్తుంది. గతంలో బ్యాన్ అయిన కంకర్డ్ విమానం 105 డెసిబల్స్ ధ్వనిని కలిగించింది. భారీ సోనిక్ బూమ్ రాని విధంగా ధ్వని ఆకాశంలోనే విస్తరించేలా సూపర్సోనిక్ రవాణా విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు నాసా క్వెస్ట్ ప్రాజెక్ట్ను చేపట్టింది. లాక్-హీడ్ మార్టిన్ సంస్థతో కలిసి X-59 అనే ప్రయోగాత్మక విమానాన్ని అభివృద్ధి చేసింది. ఆకాశంలో X-59 వెళుతున్నప్పుడు నేల మీదున్న వారికి ఎక్కడో దూరంగా ఒక చిన్నపాటి ఉరుము లాంటి ధ్వని మాత్రమే వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది మన చెవిలో కూడా పడకపోవచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు. ఆ తరంగం చాలా చిన్నగా ఉండటంతో పాటు అన్ని వైపులకు వ్యాప్తి చెందడమే ఇందుకు కారణం. X-59 ను ప్రస్తుతం నేలపై పరీక్షిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో దీన్ని తొలిసారి గగన విహారం చేయించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన ప్రాంతాలకు ఎగువన X-59 ను గగన విహారం చేయిస్తారు. ఆ ధ్వని గురించి అక్కడ వారి స్పందనను తెలుసుకుంటారు. 75 డెసిబల్ తీవ్రత ఉండే భూమ్ ఆమోదయోగ్యమేనా అన్నది నిర్ధారిస్తారు. దాని ఆధారంగా విమానయాన నిబంధనలను సవరిస్తారు. చివరకు అన్ని అనుకూలంగా ఉంటే
నిబంధనలకు లోబడి మరోసారి సూపర్ సానిక్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి వస్తాయని అంటున్నారు నిపుణులు. ఇది కానీ అందుబాటులోకి వస్తే ఖండాంతర ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గిపోతాయని నాసా చెబుతుంది. నాసా కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, అనేక రకాల మానవ ప్రయోజన కార్యక్రమాలు ప్రాజెక్టులు నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న X-59 శ్రేణిలో నాసా అనేక సంవత్సరాలుగా ప్రయోగాత్మక విమానాలను అభివృద్ధి చేస్తుంది. అంటే ఎక్స్ సిరీస్ లో ఇప్పుడు 59వ ప్రయోగం అన్నమాట. 1947లో రూపొందించిన X-1 విమానం ధ్వని కన్నా వేగంగా ప్రయాణించిన తొలి మానవ సహిత విమానంగా చరిత్ర సృష్టించింది. అత్యంత వేగంగా దూసుకువెళ్లిన మానవ సహిత లోహ విహంగంగా X-15 గుర్తింపు పొందింది. 1967లో అది గంటకు దాదాపు 7274 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డ్ సృష్టించింది. కానీ ఆ ధ్వని మాత్రమే దీని మనుగడకు అడ్డుపడింది. అందరికీ కాదు, కానీ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే కొందరికి మాత్రం గంటల కొద్దీ ఫ్లైట్ ప్రయాణాలంటే బోరింగ్ గా ఫీల్ అవుతుంటారు. పదుల గంటల పాటు కూర్చునే ఉండాల్సి రావడం ఒక ఇబ్బంది అయితే, చేయడానికి పెద్దగా పని లేకపోవడం బోర్ కొట్టించేదిగా ఉంటుంది. సరిగ్గా అలాంటప్పుడే నెమ్మదిగా వెళ్లే బదులు ఇంకాస్త వేగంగా వెళ్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు నాసా ప్రయోగం సక్సెస్ అయితే అలాంటి సరికొత్త విమానాలే అందుబాటులో రానున్నాయి. ఈ జెట్ విమానాల ద్వారా ఇప్పుడున్న ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లాలంటే 8 గంటల సమయం పడుతుంది. దీన్ని 3.5 గంటలకు కుదించేందుకు అవకాశం ఉంటుంది. శబ్ద వేగం కంటే స్పీడ్గా వెళ్లే ఈ విమానాలను తయారు చేయడానికి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏడియన్ సంస్థ సూపర్సోనిక్ AS-3 TM అనే ఈ కమర్షియల్ ఫ్లైట్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఇది గంటకు 3000 మైళ్ళ వేగంతో దూసుకుపోతుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ఫ్లైట్ అందుబాటులోకి రానుందని కంపెనీ చెబుతుంది. ఈ విమానంలో ఒక్కసారిగా 50 మంది ప్రయాణించే వీలుంటుంది. అయితే ఇంతకంటే చిన్నవైన AS-2 జెట్ల తయారీ 2023లో ప్రారంభం కాగా 2025లో పూర్తయి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఏవియేషన్ రంగం ప్రపంచంలో ఏ చోట నుంచి ఏ చోటకైనా కేవలం 3 గంటల్లో ప్రయాణించడం అన్న కాన్సెప్ట్తో పనిచేస్తుంది. ప్రస్తుతం అదే వారి లక్ష్యంగా ఉంది. అందులో మొదటి అడుగు ఈ సూపర్ సానిక్ జెట్ ద్వారా పడుతుంది. ఈ కంపెనీ ఇప్పటికే మెల్బోర్న్లోని ఫ్లోరిడాలో ఏరియన్ పార్క్ పేరుతో 44.5 హెక్టార్ల స్థలంలో ఈ AS-2 AS-3 తయారు చేసే కేంద్రాన్ని నిర్మిస్తుంది. ఈ ఫ్లైట్లో అందుబాటులోకి వస్తే ప్రపంచ విహారం ఇక దూరాభారం కానే కాదు, ఒక్కరోజు వ్యవధిలోనే అమెరికా వెళ్లి పనులు పూర్తి చేసుకుని వచ్చేసే వీలు కూడా ఉంటుంది.